రామనామం మోక్షదాయకం అరణ్యక మహర్షి పుట్టింది అడవిలోనే పెరిగింది అడవిలోనే తపస్సు చేసింది అడవిలోనే ఆయనకి అడవి తప్ప వేరే ప్రదేశాలు ఏమీ తెలియవు అందుకనే ఆయనకి అరణ్యక మహర్షి అని పేరు వచ్చింది ఈ మహర్షి ఆశ్రమం రేవానది ఒడ్డున ఉండేది చాలా ప్రశాంతంగా ఉండేది పెద్ద పెద్ద జంతువులు కూడా అక్కడ కలిసిమెలిసి ఉండేవి ఆయన ఎప్పుడూ రామనామం చేస్తూ ఉండేవాడు ఆయన రామనామ జపం ఎప్పుడూ చేయడం వల్ల ఆశ్రమంలో ఎప్పుడూ రామనామం వినపడుతూ ఉండేది పండిపోయిన ఆకులు రాలి పడుతున్నప్పుడు ఎండిపోయిన పుల్లలు విరిగి కింద పడుతున్నప్పుడు చీమలు పాకుతున్నప్పుడు గాలి వేసినప్పుడు చెట్లు ఊగుతున్నప్పుడు ఏం జరుగుతున్నా రామనామమే వినిపించేది అంటే అరణ్యక మహర్షికి రామ మంత్రం రామధ్యానం రామస్మరణం రామ పూజనం రామచింతనం రామమననం మొత్తం రామమయంగా ఉండేవారు ఒకసారి శత్రుఘ్నుడు ఆయన ఆశ్రమానికి వచ్చి నమస్కరించి ఆయన రామభక్తి చూసి స్వామి నేను ఎప్పుడూ రాముడితోటే ఉంటాను అయినా నాకంటే మీకే ఎక్కువ రామభక్తి ఎలా వచ్చింది అని అడిగారు అరణ్యక మహర్షి శత్రుఘ్నుడితో నేను ఎప్పుడూ ఈ అడవి వదిలి ఎక్కడికి వెళ్ళలేదు అయినా నాకు చిన్నప్పటినుంచి జ్ఞానం సంపాదించాలని కోరిక ఉంది కాని నాకు గురువు కదా ఇలా అనుకుంటూ ఉండగా లోమసమహర్షి వచ్చి నీకు గొప్ప మంత్రం సంసారసాగరం నుంచి బయటపడేసేది చెప్తాను అని మంత్రం ఉపదేశించారు అదే రామనామం రామ అనే రెండు అక్షరాల్ని ఎప్పుడూ మనసులో జపిస్తూ ఉంటే వేరే వ్రతాలు పూజలు యాగాలు దానాలు మౌనవ్రతాలు ఇలాంటివేమీ అక్కర్లేదు అందుకని రామనామం జపించుకో అని చెప్పాడు తరువాత అరణ్యక మహర్షి లోమస మహర్షిని అడిగి రామకథ అంతా తెలుసుకొని ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకొని రామనామం చేసుకుంటున్నాడు ఇదంతా విన్నాక శత్రుఘ్నుడు అరణ్యక మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని అయోధ్యకు తీసుకుని వెళ్ళాడు ఆ సమయంలో శ్రీరాముడు అశ్వమేధయాగం చేస్తున్నారు అరణ్యక మహర్షి సరయూ నది ఒడ్డున యజ్ఞదీక్షలో ఉన్న రాముణ్ణి చూసి ఆనందంతో కళ్ళనుంచి జలజలా నీళ్లు రాలుతుంటే భక్తితో ఆయన తన దేహాన్నే మర్చిపోయారు శ్రీరాముడు అరణ్యక మహర్షిని చూసి ఎదురు మహర్షిని కౌగిలించుకొని చేతులు పట్టుకుని తీసుకువచ్చి కూర్చోపెట్టారు అరణ్యక మహర్షి శ్రీరాముడి పాదాల మీద పడి నమస్కారం చేసే స్వామి ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను నా తపస్సు పండింది నా జన్మ ధన్యమైంది నాకు మోక్షం ప్రసాదించు అన్నాడు వెంటనే ఆయన శరీరంలో నుండి ఒక తేజస్సు శ్రీరాముళ్ళో కలిసిపోయింది అరణ్యక మహర్షి రామ అనే నామంతోనే భగవంతుడిలో ఎలా కలిసిపోయాడో రామనామంత గొప్పదన్నమాట ఇదే పరమరామభక్తుడైన అరణ్యక మహర్షి కథ రామనామం జపిస్తే మోక్షం ఎలా ప్రాప్తిస్తుందో ఈ సంఘటన ద్వారా మనకు అర్థమౌతుంది